తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా మాజీ మంత్రుల మీద కాస్తంత సీరియస్గా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది దీనికి కారణం ఏంటి అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ బలోపేతానికి పార్టీ ఎదుగుదలకు పెద్దగా కృషి చేయట్లేదు ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ వాటిని తిప్పికొట్టే విషయంలో మౌనం వహిస్తున్నారు అనే దాని మీదే చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రుల మీద సీరియస్ అవుతున్నారు చంద్రబాబు గారు అనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి గారు ఈ మధ్యన మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా తగ్గించారు మొదట్లో కాస్త జోరుగా ఉన్నా సరే తర్వాత లైట్ తీసుకున్నారు అనేది ఈ నేపథ్యంలోనే ఆయనతో కూడా చర్చించారంట మాట్లాడారంట అలాగే మొన్నటి వరకు చాలా స్పీడ్గా ఉన్నారు యాక్టివ్గా ఈ జిల్లా జిల్లాలు ఆమె ఉన్నారని అనుకున్నారు కర్నూలు జిల్లాలో భూమా ప్రియ ఇప్పుడు ఆమె కూడా గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారంట ఎందుకు వచ్చిన వ్యవహారం అని అనుకున్నారు లేదంటే ఆమె మీద కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని అది వాస్తవం కాదనే తెలియదు ఆ నేపథ్యంలో సైలెంట్ అయ్యారు అంటే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది ఒక నాయకులు ఒక మాజీ మంత్రులు లేదంటే కీలక నేతలు మౌనంగా ఉన్నారంటే అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళతో చర్చిస్తున్నారు కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది అలాగే పీలూరు నియోజకవర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇలాగ చాలామంది నేతలు మౌనంగా వ్యవహరించడం కీలక నేతలు మొన్నటి వరకు మంత్రి పదవులు అనిపించిన వాళ్ళు ఇంకా విశాఖ జిల్లాకు వస్తే గంటా శ్రీనివాసరావు గారు ఆయన అయితే అసలు మాట్లాడలేదు పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతుంది దాని మీద కూడా క్లారిటీ లేదు సో మొత్తానికి ఇప్పుడు మాజీ మంత్రుల విషయంలో చంద్రబాబు గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది వాళ్ళు అంటే యాక్టివ్ అవ్వాలి పార్టీని బలోపేతానికి కృషి చేయాలి ఎందుకు సైలెంట్గా అనే దాని మీద అయితే ఒక్కొక్కరితో ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారంట చంద్రబాబు గారు మరి దీనికి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి